నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో పాస్టర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సేవకుల సదస్సు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని బీసీ కాలనీలోని బెరాకా ప్రార్థనా మందిరం నందు గుత్తి పాస్టర్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ పాస్టర్ బిషప్ వాసు అనిల్ కాంత్ ఆధ్వర్యంలో పాస్టర్ వెల్ఫేర్ సొసైటీ సేవకుల సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా గుత్తి మున్సిపల్ చైర్పర్సన్ వర్నూర్ బి, స్థానిక వార్డు కౌన్సిలర్లు కప్పలబండ సుచరిత, క్రషర్ మధుసూదన్ రెడ్డి హాజరయ్యి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ముఖ్య ప్రసంగికులు జిల్లా పాస్టర్ వెల్ఫేర్ నాగరాజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రెడ్డి వారి నెహంబియా నాగరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవకుల సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమనగా పేద క్రైస్తవులు చనిపోయినప్పుడు శవపేటిక ఉచితంగా ఇవ్వడం, పేద క్రైస్తవులలో వివాహం కొరకు నూతన వధూవరులకు ఉచిత వివాహ వస్త్రములు ఉచితంగా అందజేయడం, పాస్టర్ కుటుంబాల్లో అనుకోని సంఘటనలు ఏవైనా జరిగితే ఆర్థిక సహాయం అందజేయడం, ఇతరుల వలన ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే న్యాయపరంగా పోరాటం చేయడం వంటి ముఖ్య ఉద్దేశాలను ఈ సేవకుల సదస్సులో చర్చించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన చైర్మన్ వన్నూర్ బిని ఘనంగా సన్మానించారు. అనంతరం గుర్తింపు కార్డులను అందజేశారు. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి భోజన సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ వెల్ఫేర్ సొసైటీ సేవకుల ప్రెసిడెంట్ బిషర్ వాసు అనిల్ కాంత్, వైస్ ప్రెసిడెంట్ పాస్టర్ అబ్రహం, సెక్రటరీ సల్మాన్ రాజు, జాయింట్ సెక్రటరీ హ్యారీ, ట్రెజరర్ జాకబ్, గుత్తి మండల క్రైస్తవుల అధ్యక్షుడు వైపీ బాబు, సిఎస్సిఎస్ సంఘం పాస్టర్ సల్మాన్ బాబు, పాస్టర్లు అహరోను, నరేష్, చిరంజీవి, సంపత్ కుమార్ మరియు భారీ ఎత్తున క్రైస్తవులు పాల్గొన్నారు. ఈ యుగ సంబంధులు ఎలా ఉన్నారంట, యుక్తి పరులై ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం బయట ఏ కార్యక్రమం చేసినా వాళ్ళు ఎంతో కుయుక్తితో ఉన్నారని ఏసయ్య చెప్తున్నాడు. ఇక్కడ మనము వెలుగు సంబంధులను, మనము దేవుని సేవకులు ఉన్నట్టు మనము ఎలా ఉండాలి? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏసీ అధ్యాయము 22-23 ఎవరైనా త్వరగా చదివితే బాగుంటుందని నేను మనవి చేస్తూ ఉన్నా. ఒకరినొకడు